బ్యాంకుకి రావటమే ఆలస్యం. ధూపాలు దీపాలు చంపేస్తుంది గురువా. ఏం కన్యాకుమారి, పొద్దున్నే తెగ పూజలు చేసేస్తున్నావు. దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి? ఈ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. దానికి దేవుణ్ణి మొక్కుకోవడం ఎందుకు? ఆల్రెడీ సెంట్రలైజ్ ఉంది కదా, చల్లగానే ఉంటది. కన్యాకుమారి అబద్ధం చెప్తుంది. ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకు మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకెలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంక్ మేనేజరా? నెవర్. ఈ బ్యాంకుకి మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికీ నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కి దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు. చేతుకున్న వాచ్ కొట్టేశారు. ఆ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. వేరే ట్రై చేసుకో. కాఫీలు పంపిస్తాను, అవి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొన్ని వాళ్ళు డిసైడ్ చేసుకోండి. అయ్య బాబోయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచోళ్ళ ఉన్నాడు, సెల్ ఫోన్ అడిగాడు. వెంటనే కొనిచ్చేద్దాం, నువ్వేం మాట్లాడుకో. పల్లెటూరు లోన్ ఇచ్చిన దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా. అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నాం, మన వల్ల అవ్వలేదు. అందుకే డ్రెస్ వేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం అని ఎలా వచ్చిందా? ఎంట్రన్స్ రాత్తే. నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆ ఎంట్రన్స్ రాత్తేకి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండి, లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. బాబు అంత పని చేయకు. ఎంతకీ నీ పేరేటే? నెలబాళ్ళు. అదేం పేరే బాబు? నాకు నెలలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను పెంచిన హాస్టల్ వార్డ్ గడి పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లారిపోద్ది కదా అని కంగారుగా తాకండి. చాలా నిదానంగా తగండి. వీడు నెల బాళ్ళు కాదు, నెల తక్కువ బాళ్ళు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో రెండు రాళ్ళు వేసుకోండి, పైకి వస్తుంది. అబ్బో ఇదేంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు? ఒరే బుచ్చుబాబు, నిన్నే పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నది నిన్నే. మరి అడు చూస్తావేంటి? మన చూపే అంత. ఆ దేవుడు చేసిన తప్పుల్లో ఇదొకటి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి, ఇస్తావా? లోన్లు ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చి. చాలా స్పీడ్ గా ఉన్నావు, ఏం బిజినెస్ పెడతావు ఏంటి? అబ్బా చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావునా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే షూరిటీ? ఓ మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. అది కాదయ్యా. అయినా నేనేం దత్తమ్మను కాదు, బోల్డ్ అంత ముందు చూపు ఉంది. ఏంటి ఈ కళ్ళకే? అవును, అక్కడ ఏట్రాస్ ఉంది. మీ నమ్మకమే మా పెట్టుబడి. నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది లోన్ ఇచ్చే. నీ నమ్మకం ఎవడ కావాల? ఆ బోర్డు మీద అదే రాసి ఉందా? ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంకు ని మీరు నమ్మడానికి, బ్యాంకు మిమ్మల్ని నమ్మడానికి కాదు. అంటే ఏంటి? ఆ తొక్కలో బోర్డుని మేము నమ్మాలి, మమ్మల్ని మీరు నమ్మరు అన్నమాట. ఎందుకనే? నువ్వెవడో మాకు తెలియదా? ఓహో
ఇదిగా పెళ్ళ ఒక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటే తెలియదు. అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది? నమ్మకం 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 నమ్మకమే లేకుంటే బతికేది? ఇదిగా నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడక, ఆ దేవుడే నాకు సరిగ్గా ఐస్ పెట్టలేకపోయాడు. ఓరి మగడా, నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తుపాస్తుల్ని హామీగా పెట్టాలి, అది గవర్నమెంట్ రూలు. ఓహో అలాగా, ఇంతకీ నీకు ఎలాంటి ఆస్తుపాస్తులు కావాలో చెప్పు. ఇల్లు, పొలాలు, స్థలాలు. వాటిని ఎక్కడికెలా తీసుకురావడం? వాటిని ఇక్కడ తీసుకురానక్కర్లేదు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసుకురా. పేపర్లా? వెంటనే పట్టుకొచ్చేట్టా. నమ్మకం నమ్మకం నమ్మకం. ఈ ఏదో న్యూస్ పేపర్లు కానీ తీసుకురాడు కదా.